నమస్తే నేను మధు మంకేడ్కర్ వెల్కమ్ టు మేరా భారత్ రైట్ సైడ్ ప్రధానంగా దేశంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక అంశాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు దాంట్లో భాగంగానే మహిళల వివాహ వయస్సును ఇరవై ఒక్క సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఈ రోజుకు ఈ రోజు ఇప్పటికిప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఈ అంశానికి సంబంధించి కొన్ని సంవత్సరాల నుంచి కసరత్తు నడుస్తూ ఉంది కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి అనేక సర్వేలు జరిగాయి అంటే అనేక మంది వేల సంఖ్యలో అభిప్రాయాలు తీసుకున్నారు యూనివర్సిటీల్లో క్షేత్రస్థాయిల్లో చాలా పెద్ద తతంగమే నడిచింది దాని తర్వాత కీలక స్టెప్ తీసుకున్నారు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మహిళలకు పెళ్లి చేసుకునేటువంటి అవకాశం అంటే ఖచ్చితంగా ఇరవై ఒక్క సంవత్సరాలు ఉంటేనే పెళ్ళికి అర్హురాలు అనేటువంటిది దీంట్లో రెండు రెండు భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి మహిళలు పురుషులు సమాజంలో సమానం అన్నప్పుడు ఎందుకు మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు పురుషునికి ఇరవై ఒక్క సంవత్సరాలైనటువంటి ఇంతకుముందు చర్చ జరిగింది సో ఈరోజు ఈ నిర్ణయంతో మహిళలు పురుషులు సమాజంలో ఒక్కటేనా వివాహ వయస్సు పెంచడం వల్ల ఈక్వల్ చేయడం వల్ల ఈ అంశంపైన మాట్లాడదాం మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు భాస్కర్ యోగి గారు జాతీయవాద విశ్లేషకులు మురళీ మనోహర్ సార్ గారు సామాజిక రాజకీయ విశ్లేషకులు వెల్కమ్ సార్ మొదటగా మురళీ మనోహర్ గారు మీరొక మాట చెప్పండి మోడీ తీసుకుని అనేక సంస్కరణలు చేపడుతూ ఉన్నారు నిజంగా కూడా మోడీ ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ అంశానికి వచ్చినప్పుడు కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో అంటే పేద ఇంకా కింది స్థాయి మధ్యతరగతి వర్గాలు ఇరవై ఒక్క సంవత్సరాల వరకు అమ్మాయిని ఇంట్లో పెట్టుకోలేరేమో పై ఉన్నత చదువులు చదివించలేము ఒక అభిప్రాయం ఉంది ఈ వివాహ వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు చేయడానికి సంబంధించి మీరేం చెప్తారు నిజమే మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కాస్త కాంట్రవర్సీగా అనిపిస్తుంది అందరికీ కూడా కొందరు ఉద్దేశపూర్వకంగా కూడా కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు దాన్ని అయితే అందులో మంచి చెడు తప్పకుండా అందరం ఆలోచిస్తాం కదా ఒక ప్రధానమంత్రి అదేంది ఫ్రీడమ్ అదేంది ఎర్రకోట పై నుంచి ప్రామిస్ చేశాడు జనాలకు ఏమని ఈ మ్యారేజ్ ఏజ్ను పెంచుతాను అని చెప్పేసి అంత అక్కడి నుంచి ప్రామిస్ చేయాల్సినంత ఇది అని కూడా కొందరు అన్నారు దాని ప్రకారమే చేశారనుకోండి చేసినప్పుడు దీనిపైన ఊరికే అలా ఒక ఎన్నికల కోసము ఓట్ బ్యాంక్ కోసం చేసింది కాదు ఇది ఎందుకంటే అంత అవసరం కూడా లేదు దీనివల్ల ఓట్లు వస్తాయనేది కూడా కాదు దీని మీద ఒక పరిశోధన జరిగింది ఒక స్టడీ జరిగింది జయా జైట్లీ షీ డజన్ బిలాంగ్ టు బీజేపీ కదా కనుక ఆమె ఇంకొక పార్టీకి చెందినటువంటి లేడీ ఆమె ఇంటలెక్చువల్ కూడా ఆమె ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ స్టడీ చేసింది చేశాక అవసరం ఇది అని నిర్ణయించారు ప్రధానంగా విషయం ఏంటంటే మహిళకు ఈ మధ్యన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కూడా ఒక రిపోర్ట్స్ బయటకు వచ్చాయి మన దగ్గర లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో నాలుగున్నర కోట్ల మంది మహిళలు శిశు దశలోనే చంపేశాం మనం మర్డర్ చేశాము నాలుగున్నర కోట్ల మందిని ఇది నేను మీరు చెప్పేది కాదు ఇది కనుక ప్రపంచ వేదికలో చెప్పినటువంటి విషయం ఇది కనుక యుఎన్ఓ చెప్పినటువంటి విషయం ఇది ఎంత దారుణం ఈ దేశంలో ఇట్లా జరగడము కారణం ఏంటంటే చదువుకోవడానికి ఉమెన్ను అవకాశమే ఇవ్వడం లేదు మన దగ్గర లిటరేసీ రేటు కూడా చాలా తక్కువ కనుక అమ్మాయి ఇంకొక రెండు మూడేళ్ళు పెంచడం వల్ల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి ఎట్లా అబ్బాయికి ఇరవై ఒకటి ఉంది కదా ఎందుకు అమ్మాయికి పద్దెనిమిది ఉండాలి ఇరవై ఒకటికి పెంచడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ యథావిధిగా జరుగుతున్నాయి ఎయిటీన్ ఇయర్స్ పెట్టినప్పుడు కూడా జరిగాయి కదా ఎన్నో ఇప్పుడు ఏమవుతుంది మార్పు ఏం రా ఇలా అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు కానీ ఎయిటీన్ ఇయర్స్ వచ్చాక కూడా చాలా మార్పు జరిగింది చాలా అంటే చాలా మార్పు జరిగింది కనుక ఇప్పుడు కూడా ఇరవై ఒకటి చేయడం వల్ల కూడా మెల్లగా మనుషులు మార్చుకుంటారు కనుక ప్రధానంగా దీంట్లో ఉద్దేశం ఏంటంటే చదువు అందాలి కొద్దిగా వీలైతే హైయర్ ఎడ్యుకేషన్ కూడా అందాలి మీరు ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ చూసినట్టయితే ఈవెన్ తెలంగాణలో నిన్న ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ప్రోగ్రాంలో ఒక వైస్ ఛాన్సలర్ గారు చెప్తున్నారు ఏంది అని అంటే స్టూ ఉమెన్ స్ట్రెంగ్త్ పెరిగిపోయింది ఎంత పెరిగింది అంటే అబ్బాయిల కన్నా ఉమెన్ ఎన్రోల్మెంట్ పెరిగింది పెరిగేసరికి హాస్టల్స్ నెంబర్ ఆఫ్ హాస్టల్స్ మెన్ తగ్గారు మెన్కి ఎక్కువ హాస్టల్స్ ఉన్నాయి ఉమెన్కి ఒకటే హాస్టల్ ఉంది అందుకని ఇప్పుడు ఎట్లా మెన్ తగ్గారు కనుక ఈ మెన్ హాస్టల్లో ఉమెన్కు టర్న్ చేస్తున్నారు అంతే అంటే ఉమెన్ నెంబర్ ఎంత పెరిగిపోయింది అని కనుక మెన్ కన్నా క్రాస్ అవుతూ ఉంది ఇలాంటి దశలో చదువుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి ఇవ్వడం వల్ల అన్నీ మార్పు చెందుతాయి అమ్మాయి చదువుకుంటే ఈ దేశం మారిపోతుంది వివేకానందుడు చెప్పాడు మీరు నేను చెప్పింది కాదు ఇది కనుక ఒక్కసారి మహిళను చదువుకోవడానికి మీరు అవకాశం ఇవ్వండి ఎలా ఇల్లును మేనేజ్ చేస్తుందో అలా దేశాన్ని కూడా మేనేజ్ చేస్తుంది ఉమెన్ను కనుక ఇది కేవలం అదొక్క ఏర్పాటు చేశారంటే చదువుకోవడానికి ఒక ఒక ఇది తర్వాత మాతా శిశు మరణాలు కూడా బాగా తగ్గే అవకాశం ఉంటుంది ఈ రెండు ప్రధానమైన ఉద్దేశంతో మోడీ గారు ఈ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను సార్ నిజంగా సార్ నిజంగా ఒక ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటే నిజంగా ఇంటికి దీపం ఇల్లాలనే పాత సామహిత్య ఏదైతే ఉందో అంటే మార్పు వస్తుంది ఇంత ముందుకు వివాహ వయసు తక్కువ ఉంది బాల వివాహాలు జరిగేది తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు మ్యాండేటరీ చేసిరు ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు తీసుకొచ్చు దీనివల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంది ఎడ్యుకేషన్ రూపంలో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది చిన్న ఎగ్జాంపుల్ అన్ని ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి రిజల్ట్ ఇంటర్మీడియట్ మెడిసిన్ ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ ఇలా అన్నీ వస్తున్నాయి మనం అన్నీ చూస్తూ ఉన్నాం అనేక సందర్భంలో ప్రతి దాంట్లో కూడా మహిళల ఉత్తీర్ణత శాతమే ఎక్కువ ఉంది ప్రతిసారి మహిళలే టాప్ అని చెప్పేసి అనేక వార్తలు కూడా మనం చూసే ఉంటాం భాస్కర్యోగి గారు మీరేం చెప్తారు సార్ చట్టం పూర్వపరాలు ఇంత ముందుకు ఇప్పుడు ఏం చెప్తారు అసలు అంటే ఏ చట్టమైనా దాని యొక్క ప్రయోజనం అనేది తప్పకుండా ఉంటుంది దాని ఆలోచన ఉంటుంది దాని అమలు ఉంటుంది జయా జెట్లీ రెండు వేల ఇరవై జూన్లో జయా జెట్లీ ఒక నివేదిక ఇచ్చింది జయా జెట్లీ వీకే పాలు ఇతర అనేక మంది మంత్రిత్వ శాఖల వాళ్ళు పాల్గొని ఒక రిపోర్ట్ తయారు చేశారు దాని ఆధారంగా ఇవాళ ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చింది దీంట్లో కూడా ఏంటంటే ఇక్కడ ముస్లింలకు సంబంధించినటువంటి వాటిని ముట్టుకోలేదు ప్రధానంగా పంతొమ్మిది ఇరవై తొమ్మిది బాల్య వివాహ నిరోధక చట్టం శారదా చట్టం అంటాం మనం దాని ప్రకారంగా అమ్మ అమ్మాయికి పద్నాలుగేళ్ళు అబ్బాయికి పద్దెనిమిది ఏళ్ళు అట్లనే పంతొమ్మిది వందల సవరణ చేసి దాన్నే అమ్మాయికి పద్దెనిమిది అబ్బాయికి ఇరవై ఒకటి చేశారు తర్వాత పద్దెనిమిది వందల రెండులో ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఒకటి ఉంది వాళ్ళ దాని ప్రకారం వాళ్ళకు వర్తించకుండా అట్ల నైన్టీన్ థర్టీ సిక్స్లో ఫార్సీల వివా విడాకుల చట్టం ఒకటి ఉంది అది కూడా పద్దెనిమిది ఇరవై ఒకటి వాళ్ళకు ఇది బౌద్ధులకు జైనులకు హిందువులకు సంబంధించినటువంటి ఒక చట్టం ఇది సార్ చెప్పినట్టుగా ఇందాక చెప్పినట్టుగా ఇది ఒక ముఖ్యంగా ఈ వారం రోజుల నుంచి అంటే ఈ చట్టం ఏదైతే జరిగిన తర్వాత జరిగినటువంటి చర్చ అంతా మనం చూస్తే అమ్మాయిల యొక్క చదువు చాలా చోట్ల ఈ వివాహం వల్ల దెబ్బతింటుంది అమ్మాయికి ఒక కోరిక ఉంటుంది చదువుకోవాలని చాలా ఎఫిషియెంట్ బ్రిలియంట్ అమ్మాయి ఉంటుంది చాలా నాలెడ్జ్ ఉన్న అమ్మాయిలు ఉంటారు వన్స్ పద్దెనిమిది ఏళ్ళకి అమ్మాయికి పెళ్ళి అయిపోయిందంటే ఆ అమ్మాయి నిర్ణయం అమ్మాయి తీసుకోలేకపోతుంది అత్తగారికి ఇష్టం ఉంటే చదవాలి లేకపోతే లేదు కుటుంబ వ్యవస్థలు కుటుంబ వ్యవస్థలు ఇమిడిపోవడం వెంటనే పిల్లలు కావడము దాంతో చదువుకు ఆటోమేటిక్గా దూరం కావడం చాలా తెలివిగా అమ్మాయి అయినప్పటికీ అమ్మాయి పెళ్ళి చేసుకోవడం వల్ల చదువు అనేటటువంటిది కుంటు పడుతుంది ఈ మధ్యకాలంలో హిందీలో ఒకటి బాలిక వద్దు అని ఒక సీరియల్ వచ్చింది అంటే ఈ దీనివల్ల ఎంత ప్రమాదం ఉంది బాల్య వివాహాల వల్ల అని చెప్పడం ఏళ్ళ వయసు ఇప్పటికి ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా చాలా చోట్ల ఎంఆర్ఓలు ఇతర అధికారులు వెళ్ళి అడ్డుకుంటూ ఉండడం మనం అప్పుడు పత్రికలు చూస్తూ ఉంటాం వాళ్ళకి దొరకకుండా తెలియకుండా చేసుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ రెండు వేల పంతొమ్మిది నివేదిక ప్రకారం ఒక సర్వే చేసిన నివేదిక ప్ర ప్రకారంగా ప్రపంచం మొత్తం మీద మూడో వంతు భారతదేశంలోనే బాల్య వివాహాలు జరుగుతున్నాయి ఇంకా విచిత్రం ఏంటంటే ఇరవై మూడు శాతం మంది పద్దెనిమిది ఏళ్ళ లోపు వాళ్ళే పెళ్లి చేసుకుంటారు మన దేశంలో పెళ్ళిళ్ళు జరిగితే ఇరవై మూడు శాతం పెళ్ళిళ్ళలోకి వెళ్ళి పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది శాతం మంది ఆ వయసు తక్కువ ఉన్న వాళ్ళే పెళ్లి చేసుకుంటారు బాల్య వివాహాల కిందికి వస్తున్నాయి అన్నట్టుగా ఒక లక్ష మందిలో నూట యాభై మందికి బాలింత మరణాలు ఉన్నాయి ఒక వెయ్యి మందిలో సుమారుగా ఒక సంవత్సరంలో ముప్పై మంది చనిపోతున్నారు పిల్లలు శిశుమరణాలు జరుగుతున్నాయి దీనికి అంత కారణం ఏంటంటే శరీరం యొక్క అపరిపక్వత శరీరము దానికి కావాల్సినటువంటి సామర్థ్యం లేకుండా వివాహాలు చేయడము గర్భ గర్భ నిరోధం జరగడము బాలింత మరణాలు చనిపోవడము ఇది ఒక పెద్ద టాస్క్ నడుస్తుంది అయితే మనకు తెలియదు సామాన్య జనానికి ఇవన్నీ లెక్కలు తెలియదు నిజానికి జరిగే జరుగుతుంటే పోయే పోతుంటుంది అయితే ఇది ప్రధానంగా చదువుకు సంబంధించే చేస్తున్నామనేటటువంటిది ప్రభుత్వం చెప్తుంది అంటే పూర్వం మన దగ్గర కూడా వాస్తవం చెప్పాలంటే ఈ స్మృతులు గృహ సూత్రాలు పన్నెండేళ్లకే పెళ్ళి చేసేటటువంటి సాంప్రదాయం ఒకప్పుడు ఉండేది అప్పుడు ఉన్నటువంటి ఆచారం అప్పుడు ఉన్నటువంటి సంప్రదాయాల ప్రకారంగా అష్టవర్షాత్ భవేత్ కన్యా అన్నారు అంటే ఎనిమిదేళ్లకే ఆమె కన్యగా రజస్వాలు అయిందంటే చాలా కన్యగా మారిపోతుంది అప్పుడు పెళ్ళిళ్ళిళ్ళు చేయాలనేటటువంటిది దానికి రకరకాల సూత్రాలు వాళ్ళు చెప్పారు తదనంతర కాలంలో వస్తున్నటువంటి ఆహార ఆరోగ్య శారీరక లైంగిక మార్పులు ఇవన్నీ కూడా మనిషి మీద ప్రభావం చూపినట్టుగా అమ్మాయిల మీద ప్రభావం చూపిస్తాయి చూపించడం వల్ల ఏం జరుగుతుందంటే అమ్మాయిలు వాళ్ళ యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోల్పోతున్నారు పెళ్లి కావడం వల్ల ముఖ్యంగా చదువుకు సంబంధించి ముఖ్యంగా ఎట్ ది సేమ్ టైం ఇంకొక ఇబ్బంది కూడా ఏముందంటే వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కేవలం కుటుంబానికి మాత్రమే పరిమితం అవుతుంటారు అంటే ఒక మంచి బ్రిలియంట్ ఎఫిషియంట్ అమ్మాయి బాగా చదువుకొని రాజకీయ క్షేత్రంలోకో సామాజిక క్షేత్రంలోకో లేదా ఇంకేదన్నా ఒక విద్యాక్షేత్రంలోకి రావాల్సినటువంటి అమ్మాయి ఈ పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి కాగానే వాళ్ళన్నీ మానేసి మానేయించారనుకోండి ఇంట్లోనే ఉండిపోతుంది సహజంగానే కదా చైనాలో ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయికి ఉంటే అమ్మాయికి ఇరవై సంవత్సరాలు ఉంది ట్రినిటాల్లో హిందువులకు ముస్లింలకు అక్కడ కూడా తేడా ఉంది మళ్ళీ ముస్లింలకు అబ్బాయిలకు పదహారు ఏళ్ళు ఉంటే అమ్మాయిలకు పన్నెండు ఏళ్ళు ఉంది అక్కడ హిందువులకు పద్దెనిమిది ఏళ్ళు ఉంటే హిందువులకు అమ్మ అబ్బాయిలకు పద్దెనిమిది ఏళ్ళు ఉంటే అమ్మాయిలకు పద్నాలుగు ఏళ్ళు ఉంది ఇంగ్లాండ్లో వేల్స్లో పదహారు పదిహేడు సంవత్సరాలు ఉన్నాయి ఇద్దరికి యుఎస్లో ఉన్నటువంటి నలభై ఆరు రాష్ట్రాల్లో సుమారుగా పద్దెనిమిది లోపే వివాహం చేస్తున్నారు మొత్తం ముస్లిం కంట్రీ కంట్రీస్లో షర్యత్ లా ప్రకారంగా వాళ్ళు పదిహేడు పదిహేను సంవత్సరాలు పెట్టుకున్నారు రూల్ అది మనది ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళకేం అమ్మాయిలు కావట్లేదు దీంట్లో కూడా ఈ చట్టం కూడా ఓకే దీంట్లో కూడా కావట్లేదు కాకపోతే ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి తేడా ఉండాలనేటటువంటిది ఎందుకు అట్లాంటి నిర్ణయం పూర్వను చేశారంటే శారీరకంగా అమ్మాయి తొందరగా ఎదుగుతుంది కాబట్టి మరి అబ్బాయి కంటే ఇది కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఉత్తరప్రదేశ్లో ఒక కేసు జరిగింది చూడండి ఒక అబ్బాయి తనకంటే వయసు ఎక్కువ ఉన్నటువంటి అమ్మాయిని చేసుకుంటే వాళ్ళు వేరే వాళ్ళు కామెంట్ చేశారు నీకంటే ముందు ఆమె ముసలిది అయిపోతుంది నీకు ఎలా అని అట్లా కూడా ఆలోచిస్తే మనకు ఎంతమంది సెలబ్రిటీలు సచిన్ టెండూల్కరు ఆరు సంవత్సరాల పెద్దగా ఉన్నటువంటి అంజలి టెండూల్కర్ను పెళ్లి చేసుకున్నాడు అట్లనే వికీ కౌశల్ అనేట కత్రినా కైఫ్ ఆమెకు ఆయనకు ముప్పై మూడు ఉంటే ఆమెకు ముప్పై ఎనిమిది ఉన్నాయి ఎమానియల్ మైక్రాన్ అనే ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆయనకు నలభై మూడు ఉంటే ఆమెకు అరవై ఎనిమిది ఉన్నాయి ఇట్లా చాలామంది చేసుకుని నడుస్తున్నాయి సంసారాలు నడవని కాదు కాబట్టి ఇట్లాంటివన్నీ తేడాలు అన్నీ ఒకవైపు ఉండి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నిర్దిష్టమైనటువంటి ఏజ్ ఉండాలి అనేటటువంటి ప్రభుత్వం ఆలోచించినప్పటికీ మళ్ళీ రెండో వైపు చూసినట్టయితే ఒక ప్రమాదం కూడా ఉంది ఇందులో మన దేశం వ్యవసాయక దేశం ముప్పై శాతం కుటుంబాలు వ్యవసాయ కుటుంబాలు బిలో పావర్టీ లైన్లో ఉన్నాయి అవి వాళ్ళేంటి అమ్మాయిలను ఇరవై ఒక సంవత్సరాలు కాపాడుకోవాలంటే కష్టంగా ఉంటుంది ఒక అమ్మాయికి పెళ్లి చేసే వయసు వచ్చిందంటే తండ్రి మీద ఒకటి గుదిబండలాగా ఆలోచిస్తారు మన దేశంలో పెళ్ళి అయిపోవాలి అమ్మాయికి పెళ్ళి అయితే ఏదో బరువు దించుకున్నాము ఏదో అయిపోయింది నాకు సమస్య పోయింది అనేటటువంటి ఫీలింగ్లో చాలామంది ఉంటూ ఉంటారు మన దగ్గర మరి ఇరవై ఒక సంవత్సరాలు వాళ్ళ అమ్మాయిని అట్లే పెట్టుకొని ఇంట్లో ఉండడం అనేది వాళ్ళకి కష్టంగా ఉంది దానికి తోడు ఇటీవల కాలంలో ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి కొన్ని మతాల వాళ్ళు ఇతర మతాల పిల్లల్ని అమ్మాయిలను ఒలవేసి పెళ్ళిళ్ళు చేసుకోవడం మత మార్పిడి చేయడం దీనికి ప్రమాదం ఉంది ప్రొటెక్షన్ ముఖ్యం కదా అమ్మాయికి అమ్మాయికి రక్షణ లేనటువంటి సమయంలో ఎవరైనా కొద్దిగా సానుభూతి చూపించే చాలు అమ్మాయి ఏమైనా టెంప్ట్ అయిపోయింది అనుకో మళ్ళీ వాళ్ళ కుటుంబం అంతా విచ్ఛిన్నం అవుతుంది కదా కాబట్టి ప్రభుత్వం దీని మీద ఒక చర్చని దేశంలోకి ముందుకు పెట్టింది మనం కూడా అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇది మొత్తం చేసిందని నేనైతే కరెక్ట్గా అనట్లేదు వ్యక్తిగతంగా ఇవాళ చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని ఎట్లా కాపాడుకోవడం ఒక పెద్ద సమస్య అయిపోయింది ఇవాళ ఇవాళ ఉన్నటువంటి యాసిడ్ దాడి చూస్తున్నాం మనం బయట తీసుకోవడం ఎందుకంటే మిగతా అన్ని కరెక్ట్ చేసి అప్పుడు ఇది చేసినప్పుడు సమస్య ఉండదు నిజంగా చెప్పాలని ఇప్పుడు యాసిడ్ దాడి చేసినప్పుడు వాడు బేల్ తీసుకొని బయట తిరుగుతున్నాడు కత్తి తీసుకొని పొడిచినప్పుడు బయట బయట తిరుగుతున్నాడు వానికి చాలామంది మానవ హక్కుల పేరుతో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళ మీద పోలీసు వాళ్ళ మీద ఇప్పుడు అట్లాంటి వాళ్ళు తప్పు చేసిరని ఒక ఎన్కౌంటర్ జరిగింది మనం తెలుసు మనకు మన రాష్ట్రంలో జరిగింది పోలీసులు ఇవాళ దానికి ఆ కోట్ల చోటు తిరగలేక దానికి వివరణ ఇవ్వలేక చచ్చిపోతున్నారు ఒకవైపు ఏమో అమ్మాయిలకు రక్షణ లేనటువంటి వ్యవస్థ చూస్తున్నాము ఒకవైపు లాంగ్ టైం అమ్మాయిలను బేర్ చేయడం అనేది కుటుంబాలకు కూడా చాలా మొయలైనటువంటి భారం కూడా కావచ్చు కాబట్టి ప్రభుత్వం అన్ని ఆలోచించిందా ఆలోచించలేదా అనేటటువంటి నిర్ణయిపో కాలమే నిర్ణయించాలి మహిళలకు నిజంగా విద్య అందాలి అనేటువంటి కాన్సెప్ట్ కనుక ఇక్కడ తీసుకుంటే వారి అభివృద్ధి కోసం కావచ్చు అనేక విషయాలలో వాళ్ళకు లాభం జరిగేటువంటి ఈ చట్టం అనుకుంటే ఈ కొత్త బిల్లు అనుకుంటే ఈ అంశానికి సంబంధించినటువంటి విషయంలో ఇంప్లిమెంటేషన్ ఎట్లా జరగాలంటారు అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు వివాహ వయసు చేస్తే అయిపోతుందా అమ్మాయి రక్షణ ఉంటుందా ఎట్లా అంటే సెక్స్ ఎడ్యుకేషన్ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉందా లైంగిక విద్య అనేటువంటిది ఇంప్లిమెంటే చేయాల్సినటువంటి అవసరం ఉందా ఈ ముఖ్యంగా ఇప్పటికే భారం అనుకుంటున్నటువంటి పరిస్థితి అమ్మాయిని తొందరగా పెళ్లి చేసి పంపించేద్దాం పిల్లడో పిల్లాడో ఉడతాడో అయిపోతుంది అంటే ఈ ఈ స్టేజ్లో ఉన్నటువంటి ఈ మా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మనసులో ఉన్నటువంటి ఇట్లాంటి భావాలు పోవాలంటే వీరికి కరెక్ట్ నిర్ణయం తీసుకునేలా వారి భవిష్యత్తు గురించి వారి జీవితం గురించి ఏం చదవాలి ఎట్లా ఉండాలి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఏం కావాలనే టైం దుర్ టైం ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా ఎడ్యుకేషన్లో ఎలాంటి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు టాస్క్ ఫోర్స్ రికమెండేషన్లో కూడా ఒక మాట చెప్పారు ఇది జస్ట్ ఏజ్ ట్వంటీ వన్ చేయడంతో ఏదో మిరకులు జరుగుతుందని కాదు కానీ ప్రభుత్వం నుంచి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనది అవేర్నెస్ అవేర్నెస్ గురించి వాళ్ళు చాలా గట్టిగా చెప్పారు ఎంత అవేర్నెస్ తెస్తే అంత సోషల్ యాక్సెప్టెన్స్ వస్తుంది మన దేశం గురించి ఎప్పుడూ చాలాసార్లు నెగిటివ్ మాట్లాడే వాళ్ళే ఉంటారు కానీ చాలా పాజిటివ్ విషయాలు కూడా ఉంటాయి మన దేశంలో ఇల్లిటరేసీ ఇంతగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు మన సమాజం తొందరగా యాక్సెప్ట్ చేస్తుంది మీరు ఉదాహరణకు జనాభా నియంత్రణ అనే అనుకున్నాం జనాభా నియంత్రణ విషయంలో ఈరోజు ఈ ట్వంటీ వన్ ఇయర్స్ చేసింది జనాభా నియంత్రణ కోసం కాదు నియంత్రణ చేసే అవసరమే పోయింది ఇప్పుడు మన దేశంలో ఎందుకు అని అంటే ఫర్టిలిటీ రేటు ఫర్టిలిటీ రేటు టూ పాయింట్ జీరోకి వచ్చేసింది టూ పాయింట్ వన్ ఉన్నా కూడా పర్వాలేదు అలాంటి టూ పాయింట్ జీరోకి వచ్చేసింది కనుక మనము ఈ దీనివల్ల ఇప్పుడు ఫ్యూచర్లో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటాం కదా అది గ్యారెంటీడ్ ఇప్పుడు అది జరగదు మన దేశంలో ఎంత అంటే డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైం మనము లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్లో మన ఇండియన్ పాపులేషన్ ఏం నేర్చుకున్నారంటే జనాభా విపరీతంగా ఐదు మంది పిల్లలు పది మంది పిల్లలు ఉండడం వల్ల జీవితం సుఖంగా ఉండదని అర్థం చేసేసుకున్నారు చేసేసుకోని ఎవరికి వాళ్ళు జనాభా నియంత్రణ చేస్తున్నారు టూ పాయింట్ జీరోకి వచ్చాము ఇది ఇది సో వండర్ఫుల్ చేంజ్ అన్నట్టు ఇది ఇది ఎడ్యుకేషన్ ఇది అనుకుంటుంది ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది నేను ఏమంటున్నా అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది అనేది మెల్లమెల్లగా నేర్చుకుంటారు తొందరగా పడాల్సినటువంటి పనేం లేదు అంతెందుకు చైల్డ్ మ్యారేజెస్ కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు కూడా ఎంత ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు ట్వంటీ త్రీకి పడిపోయింది చైల్డ్ మ్యారేజెస్ కూడా తగ్గిపోతూ ఉన్నాయి సో ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ హ్యాపెనింగ్ మార్పు జరుగుతూ ఉంది మనం ఆశతో ఉండాలి ట్వంటీ వన్ ఇయర్స్ చేయడం వల్ల మీరు అంటున్నట్టుగా చైల్డ్ ప్రొటెక్ ఇప్పుడు సార్ కూడా ఒక మాట అన్నారు నేను నేను ఈ విషయంలో కొంత విభేదిస్తాను ఎందుకంటే ఇంకా ఇంతకాలం భరించాలి పిల్లలను అంటే ఆడపిల్ల మీకు అంత కష్టమైందా అయిందా ఇప్పుడు కన్ కన్న తర్వాత పెంచాలి కదా ఎప్పుడు తొందరగా పెళ్ళియాలి ఎప్పుడు ఒక ఐ ఇంటికి పంపించాలి ఇదేనా ఇప్పుడు ఇది నేర్చుకోవాల్సింది ఉంది అమ్మాయిని భరించడం కాదు పెంచాలి ప్రేమతో పెంచాలి భరించడం ఏంది నీ బేబీని నువ్వు నువ్వు భరించకపోతే ఇంకొకరు ఎట్లా ఎవరు భరిస్తారు కనుక ఈ మైండ్ సెట్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని పేదరికమైన ధనికుడైనా కూడా భరించడం అనే వర్డే అది ఒక పాపం అది సెక్స్ రిలేటెడ్ ఇష్యూస్ను చాలామంది అమ్మమ్మ నానమ్మలు ఇవి చెప్పేవాళ్ళు ఒకప్పుడు చెప్పే వ్యవస్థలు ఉండేవి కుటుంబాలు చిన్నవి అయిపోయిన తర్వాత ఇంట్లో ఈ ఎడ్యుకేషన్ ఇచ్చే వాళ్ళు కూడా లేకపోయినారు కనుక నేనేమంటారు జనరల్ ఎడ్యుకేషన్ విల్ సాల్వ్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్ సోషల్ ప్రాబ్లమ్స్ అండ్ ఈవెన్ ఏమంటారు సెల్ఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా ఇవన్నిటిని సాల్వ్ అవుతాయి ఎప్పుడు మీరు హైయర్ ఎడ్యుకేషన్కి రీచ్ అయినప్పుడు ఆ ఆపర్చునిటీ ఇవ్వాలి ఆ అమ్మాయికి ఇవ్వక ముఖ్యంగా మన ప్రాబ్లం అంతా ఏంటంటే ఇప్పటికీ కూడా మనం పితృస్వామ్య దీంట్లోనే ఉన్నాము ఆ మైండ్ తోటే ఉన్నాము పురుషాధిక్యత ఉంది ఇప్పటికీ కూడా భాస్కర్య గారు మీరేం చెప్తారంటే ఇందాక సార్ అన్నట్టే ఒక మాట ప్రధానంగా తీసుకుంటే పురుషాధిక్యత సంబంధించినటువంటి సమాజం దాంట్లో డౌట్ ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కూడా అదే సరే మార్పు వస్తుంది మెల్లిమెల్లిగా మార్పు వస్తుంది మరి ఈ చట్టం వల్ల అసలు నిజంగా ఇప్పుడు సమానత్వం వచ్చేస్తుందా మహిళలకి పిల్లా పిల్లాడు ఈక్వల్ అయిపోతారా అంటే అట్లా ఉండదు అంటే జరిగేది అంటే మనం ఏం కోరుకుంటున్నాం అంటే చట్టం చేసినందుకు సమస్య కాదు ఆ చట్టం ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు కలిగించాలి ఉదాహరణకి వాళ్ళ అమ్మాయిలు చదువు మానేస్తున్నారు చాలా చోట్లల్లో చదువు ఎందుకు మానేస్తున్నారు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం టాయిలెట్స్ కూడా విద్యా వ్యవస్థ సంస్థల్లో నిర్మించడానికి సిద్ధంగా లేవు చాలా చోట్లలో అమ్మాయిలకు కనీసం బాత్రూమ్స్ కూడా నిర్మించకపోతే అమ్మాయిలు పాఠశాలకు ఎలా వెళ్తారు కళాశాలకు ఎలా వెళ్తారు తర్వాత వెళ్ళడానికి రవాణా సౌకర్యాలు సరిగ్గా లేవు వాళ్ళ అమ్మాయిలు వెళ్తూ పాఠశాలలకు కళాశాలకు వెళ్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవస్థ ఉంది వాళ్ళ తర్వాత ఇండ్లలోకి వచ్చి లై లైంగిక దాడి చేయడము ఎన్నో మనం చూస్తున్నాం కుటుంబాల్లో అట్లాంటివి జరుగుతున్నాయి తెలిసినటువంటి వాళ్ళు పరిచయస్తులు ఇవన్నీ జరిగినప్పుడు ఏమైపోయిందంటే సమాజంలో తెలియనటువంటి ఒక అభద్రత ఆడపిల్ల ఇంట్లో ఉంటే మనకి ఏమో అయిపోతుంది తొందరగా పెళ్ళి చేసేస్తే వాళ్ళ రక్షణలో ఉంటుంది కదా అమ్మాయి అనేటటువంటి ఒక భావన సొసైటీలో ఉంది కుటుంబాల్లో ఉంది ముఖ్యంగా అంతే ఒక అబ్బాయి ఇంట్లో ఉంటే అబ్బాయి కూడా తెచ్చుకుంటాడు అమ్మాయిని అదేం సమస్య కాదు కానీ అమ్మాయి విషయానికి వచ్చేసరికి ఆ రకమైనటువంటి మైండ్ సెట్ సార్ చెప్పినట్టుగా మారాల్సిన అవసరం ఉంది కానీ మన అందరం సమాజంలో ఉన్నాం కదా మరి ఆ సమాజాన్ని ప్రభుత్వాలు కదా పోషిస్తున్నది ప్రభుత్వాలు నడుతున్నాయి కదా కాబట్టి ఆ ప్రభుత్వాలు ఏం చేయాలంటే కావాల్సినటువంటి ఇవ్వాలటికి మనం ఎన్ని ఎంత ఎన్లైట్మెంట్ మనం కలిగిస్తూ పోయినా ఇవాళ మనకు తెలియకుండానే ఇవే యూట్యూబ్లు ఇవాళ ఎన్ని ఫోన్ సైట్స్ ఇవాళ మన యువకుల్ని పాడు చేస్తున్నాయి రెండేళ్లలో మనకు కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ విద్యార్థి కళాశాలల్లో పాఠశాలల్లో అధ్యాపకుల మాట వినట్లేదు కుటుంబాల్లో మాట వినట్లేదు వాడి వాడి మైండ్ సెట్ అంతా ఆ ఫోన్లల్లో వాటిలో అయిపోయేది కదా దేన్నైతే ఆపాల్సి నియంత్రించాల్సింది దాన్ని నియంత్రించాలా ఓకే చేయాల్సింది ఒకటి ఓపెన్ చేయాలంటే ఇక్కడ నువ్వు చేపతో కట్ట అయిపోతుంది కదా సేఫ్టీ వాళ్ళు నువ్వు బద్ద బద్దలు కొట్టేటటువంటి పని చేయదు చట్టం చేసినప్పుడు ఆ చట్టానికి కావాల్సినటువంటి ఏమేమి సదుపాయాలు అంటే వాటి మీద ఒక విస్తృతమైనటువంటి పని చేసి పెడాలి అవి ఎక్కడ ఉన్నాయి అక్కడ నట్లు బిగిచ్చేసి వాటి ముందర కాలకు బంధాలు వేసేసి ఇక్కడ కావాల్సినటువంటిది ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది అప్పుడు చేయాల్సినటువంటిది ఏంటి ఇవాళ దిశ చట్టం వచ్చింది మన దగ్గరని ఆలోచించండి తర్వాత రకరకాల చట్టాలు వచ్చినాయి కదా నిర్భయ చట్టం వచ్చింది కానీ రోజు అట్లాంటి వాటి ఎన్ని మనకు కోట్లు పెట్టినా కానీ సరిపోనంత దుర్మార్గంగా ఇవాళ అత్యాచారాల మీద ఇష్యూ జరుగుతుంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కదా దానికి మన కుటుంబ వ్యవస్థలు ఎట్లా కారణమవుతున్నాయి సినిమాలు ఎట్లా ప్రభావితం చూపిస్తున్నాయి మన మీద అదే సెలబ్రిటీలు రాజకీయ పార్టీలలో చేరి ఇవాళ రాజకీయ పార్టీల నాయకులను శాసిస్తున్నారు కదా వాళ్ళు చట్టాలు తెచ్చినట్టు చేస్తున్నారు కదా మరి ఆ సెలబ్రిటీలు ఏ సందేశాలు ఇస్తున్నారు ఇవాళ సమాజానికి అది మనం ఆలోచించాలి కదా క్రికెటర్లు ఏం సందేశాలు ఇస్తున్నారు వాళ్ళు చేసేటటువంటి పనులు ఎట్లా ఉన్నాయి వాళ్ళని చూసి కదా అనుకరించి కదా మేము మిగతా సొసైటీ అంతా ఇట్లా చేస్తుంది కాబట్టి మరి వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థ మన రాజకీయ వ్యవస్థతో లేదా ప్రభుత్వ వ్యవస్థ నియంత్రణ లేకుండా కేవలం ఒక పని మాత్రమే చేసి పరమాన్నం తీసుకొని వెళ్ళి పాచిపోయిన గిన్నెలు వేయడం ఎట్లాంటిదో ఇవన్నీ అట్లనే జరగబోతాయి రేపు దీని జరగాలంటే దానికి కావాల్సినటువంటి మొత్తం ఇవ్వాలి అంటే దాని వ్యవస్థతో పాటు దాంతో పాటు కిట్ మొత్తం ఇవ్వాలి అది కేవలం వస్తువు ఇవ్వడానికి కుదరదు అది వస్తువు మాత్రం ఇస్తే ఏమైతుందంటే ఇంటికి పోయిన తర్వాత దానికి ఆ ప్లగ్ లేకుండా అవుతుంది అది పెట్టుకోవడానికి రాదు మీకు పని చేయదు ఆ వస్తువు దానికి నీ వైర్ ఇవ్వకుండా ఫోన్ ఛార్జింగ్ వైర్ ఇవ్వకుండా ఫోన్ అమ్మినట్టు ఉంటుంది ఇదంతా అంతా కూడా ఫోన్ చాలా అద్భుతమైందే కాదనట్లేదు ఫోన్కు ఛార్జింగ్ లేకపోతే అది ఫోన్ పని చేయదు కదా కాబట్టి ఏంటంటే దానికి కిట్ మొత్తం రావాలి కిట్ మొత్తం వస్తే హండ్రెడ్ పర్సెంట్ వారు చెప్పినట్టు సక్సెస్ అవుతుంది పదేళ్లలో మనం నీ నిజంగానే మన దేశంలో ఇంకోటి ఆడపిల్లలకు ఎంత మెచ్యూరిటీ ఉంది ఎన్ని ఆలోచనలు ఉన్నాయి ఎన్ని అద్భుతమైన పనులు చేస్తున్నారు ఇవాళ అమెరికాలో ఎన్ని కంపెనీల్లో మన వాళ్ళే ఉన్నారు కదా మనం ఆలోచిస్తే ఇవాళ మన సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంతమంది ఎంత అద్భుతంగా పనిచేసే వాళ్ళు ఆడపిల్లలు ఇవాళ ఒక స్కూల్ టీచర్గా పనిచేసిన ఒక కిండర్ గార్డెన్ స్కూల్లో పనిచేసిన ఆడపిల్లలు కూర్చున్నంత అంత ఒదికగా ఓపికగా కూర్చొని ఆ పిల్లలు చదువు చెప్పేటటువంటి వాళ్ళు మగవాళ్ళు చేయలేకపోతుంటారు దాన్ని మనం కాదనడానికి లేదు కానీ దానికి కావలసినటువంటి అన్ని వసతులు కల్పించాలి కల్పించకుండా ఇవ్వడం వల్ల అన్ని అన్ని ఏ చట్టమైనా నిష్ప్రయోజనం అవుతుంది మన మొత్తం మన పురాణ వ్యవస్థ అంత చూస్తే మనకు స్మృతుల్లో గృహ సూత్రాలు ఇట్లా చెప్పినప్పటికీ పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళు గొప్ప స్త్రీలుగా ఎవరైతే పేరు పొద్దారో బయట సీత కావచ్చు ద్రౌపది సత్యవతి అంబిక ఉలూచి హిడింబి రుక్మిణి శకుంతల సుభద్ర కుంతి అంబాలిక గాంధారి ఈ పేర్లు అయితే మనం వినే కదా వీళ్ళు ఎవరేం పలనేళ్ళకి పెళ్లి చేసుకోలే వీళ్ళంతా మంచి ఏజ్ వచ్చినా కూడా పెళ్లి చేసుకున్నారు అంత మెచ్యూరిటీ ఉంది వాళ్ళకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి ఎవరికి ఎందుకంటే వాళ్ళకి రక్షణ కావాల్సిన రక్షణ ఉంది వాళ్ళకు స్వయంవరంలో స్వయంవరాల్లో పాల్గొనేటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్లీ స్వయంవరంలో కాబట్టి ఇదేమి కొత్త విషయం ఇబ్బంది కలిగించేది ఏం కాదు వాళ్ళు వాళ్ళు మీరు అన్న దాంట్లో పాయింట్ అంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి అంటే మైండ్ లో కొంచెం మెచ్యూరిటీ మెచ్యూరిటీ లెవెల్స్ అంటే డిసిషన్ తీసుకునేటువంటి స్టేజ్ సమానత్వం అంటే కేవలం ఏజ్లో పెళ్లి చేసుకునే టైంలో ఏజ్లనే కాదు మిగతా అన్నింటిలో సమానత్వంగా కాదు చట్ట సభల్లో సమానత్వం ఉండాలి ఉద్యోగాలలో సమానత్వం ఉండాలి అనేక అంశాల్లో సమానత్వం ఉండాలనేటువంటి విషయంపైన మురళిమన్నోహర్ గారు ఒకటి ప్రధానమైనటువంటి ఒక చర్చ కూడా ఉంది క్షేత్రస్థాయిలో అమ్మాయిలు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నందుకు వారిని కొద్దిమంది ప్రలోభ పెట్టి అంటే ఇమ్మెచ్యూరిటీ కొద్దిగా మైండ్ పూర్తి స్థాయిలో డిసిషన్ తీసుకునేటువంటి స్టేజ్లో ఉంటారు అమ్మాయిలు కొద్దిగా అటు ఇటుగా అంటే ఎవరు వారితో క్లోజ్గా మూవ్ అయితే మన వాళ్ళే అనేటువంటి నమ్మేటువంటి ఏజ్ అది వాస్తవానికి కూడా తల్లిదండ్రులు భయపడడానికి కూడా అదే కారణం ఎంతో కుటుంబాలు ఈరోజు ఇట్లాంటి దాంట్లో బాధపడి విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఈరోజు అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్ళి మండపాలకు తీసుకెళ్ళి మత మార్పిడి రూపంలో కావచ్చు ఇట్లా ఈ రకంగా మత మార్పిడి లవ్ జిహాద్ అనేటువంటి విషయంలో కావచ్చు వెళ్ళి ఈరోజు అమ్మాయిలను అట్లా ట్రాప్ చేసి మ్యారేజ్ హాల్లో చుట్టూ తీసుకెళ్ళి ఆధార్ కార్డు ఎస్ఎస్సీ సర్టిఫికేట్ జిరాక్స్ పెట్టి ఇంటి కుటుంబ సభ్యులకు పక్కన కోరికి సంబంధం లేకుండా పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు చంపేస్తున్నారు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి వన్స్ ఆ ఊబిలోకి దిగినాక ఆ పిల్ల బయటకు వస్తలేదు ఇక చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఇది కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉందా ఈ నిర్ణయం తప్పకుండా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ అండ్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఎవరు మన కళ్ళకు పడేది చిన్న ఏజ్ కదా చిన్న ఏజ్లో అమ్మాయి తన పార్ట్నర్ను సెలెక్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది లైఫ్ లాంగ్ ఉండేటువంటి పార్ట్నర్ను సెలెక్ట్ చేసుకుంటుంది అని ఎట్లా ఆశిస్తాం మనము కదా రైట్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటుందని ఆశిస్తామా అందుకే పేరెంట్స్ కూడా ఎందుకు వరీడ్ ఉన్నారంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా బెస్ట్ వెల్విషర్స్ ఎవరు పేరెంట్స్ కదా అమ్మాయికి కనుక మంచి అబ్బాయిని చూడాలి జీవితకాలం హ్యాపీగా ఉండాలని ఏ పేరెంట్ అయినా కోరుకుంటారు కొందరు వాదిస్తున్నారు ఈ మధ్య ఏంటంటే పేరెంట్స్కు హక్కు ఇవ్వడము అమ్మాయిని తమ చేతుల్లోనే బందీగా పెట్టుకోవాలని హక్కిస్తున్నారు ప్రధానమంత్రి ఇరవై ఒక ఏండ్ల వరకు తమ చేతుల్లోనే పెట్టుకొని వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి అవకాశాలు లేకుండా చేస్తున్నారు ఇది తిరోగమన వాదం అనే వాళ్ళు ఉన్నారా అసలు సరే నేనేమంటున్నా అంటే పేరెంట్స్కి హక్కు ఇవ్వకపోతే ఇంకెవరికి హక్కు ఇస్తారు కనిపించిన పేరెంట్స్కే హక్కు లేకపోతే ఎవడికో బయట నుంచి వచ్చిన వాడికి హక్కులు ఉంటాయి ప్రేమకు ఎప్పుడు ఈ దేశం వ్యతిరేకం కాదు నేను ఎప్పుడు అంటుంటా భారతదేశము ప్రేమ దేశం ఇది ఇంకా కృష్ణుడి కాలం నుంచి కూడా ఎలోప్మెంట్ జరిగినాయి అమ్మాయిలను తీసుకుపోయి పెళ్లి చేసుకోవడము అంటాం కదా లేచిపోవడం అనే మాట అంటూ ఉంటారు ఎలోప్మెంట్ అనే ఇవన్నీ అప్పట్లో కూడా ఉన్నాయి లవ్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి కానీ దేనికైనా ఒక మెచ్యూరిటీ అవసరం ప్రేమించడానికి కూడా ఒక మెచ్యూరిటీ అవసరం కనుక ఇరవై లోపల ఇరవై ఒకటి లోపల లేకపోతే పద్దెనిమిది ఏళ్ళకే ఆమె లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇంకో అబ్బాయితో వెళ్ళి తన ఇష్టమైన పెళ్లి చేసుకోవడానికి హక్కులు ఉండాలని ఈ జిహాదీ లవ్ జిహాదీ లాంటి విషయాలు కూడా వీటి విషయాల్లో గుడ్ అండ్ బ్యాడ్ ఇప్పుడు చర్చ చేసేంత అవసరం మనకు అవకాశం లేదు కానీ బట్ పద్దెనిమిది ఏళ్ళకే వాడు అమ్మాయిని తీసుకెళ్ళేసుకుని పెళ్లి చేసుకుంటాడు అన్నప్పుడు ఈ అమ్మాయికి ఏజ్ లేదు వాడికి ఏజ్ లేదు కనుక అంత పర్ఫెక్ట్గా ఉంటుందని ఎట్లా అనుకుంటాం కనుక ఎట్లా చూసి ఏ విధంగా చూసినా కూడా ట్వంటీ వన్ ఇయర్స్ అనేది అది తప్పకుండా అమ్మాయికి అడ్వాంటేజ్ పేరెంట్స్కి డిసడ్వాంటేజ్ అని కొందరు అంటున్నారు కానీ అమ్మాయికి అడ్వాంటేజ్ నిజమైన పేరెంట్స్కి ఎవ్వరికి కూడా డిసడ్వాంటేజ్ కాదు ఏ తల్లికి తండ్రి కూడా పిల్లను పెంచుకోవడం అనేది భారం కాదు ఎంత పేదరికం ఉన్నప్పటికీ కూడా అది భారమే కాదని అంటున్నాను కనుక ఇరవై ఒక్క వేళ్ళు ఏ ఏళ్ళు తనతో ఉండడం వల్ల ఇంకా అవతల వ్యక్తి కన్నా ప్రేమించిన వ్యక్తి కన్నా తన భవిష్యత్తును తీర్చిదిద్దే అటువంటి అవకాశం తల్లిదండ్రులకే ఉంటుంది బయటి వాడికి ప్రేమించిన వాడికి ఎప్పుడు ఉండదు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలే వాడి టార్గెట్ మా యొక్క ఆపర్చునిటీస్ పెంచ పెంచడం అనేది మంచి విషయం కదా ఎందుకు దీన్ని ఇచ్చేయడం అలా బ్రాడ్గా కొద్దిగా ఆలోచన చేయాలి మనం చాలా నిజంగా కూడా అంటే దీంట్లో ఉన్నటువంటి మంచిని తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మురళీమోర్ గారు అలాగే భాస్కర్ యోగి గారు మొత్తానికి ఈ లవ్ జిహాద్ అనేటువంటి అంశాలు కూడా దాదాపు కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది మైండ్ మెచ్యూరిటీ వస్తుంది అమ్మాయికి కుటుంబ సభ్యులు చెప్పినట్టు ముందుకెళ్తుంది దాంతోపాటు ఆమె కూడా సొంతంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది వివాహ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒకటికి పెరగడం వల్ల ఖచ్చితంగా మహిళలు ఈరో ఈ సమాజంలో అత్యున్నతమైనది స్థానానికి వస్తారు అనేటువంటి అభిప్రాయమే ఎక్కువగా ఉంది ఇది ఈరోజు మెరా భారత్ రైట్ సైడ్ ప్రోగ్రామ్ చూసినా ఉండండి మధు మల్కేడ్కర్ నేను సైనింగ్ ఆఫ్